అందరికీ నమస్కారం వ్యాక్సిన్ మనకు రక్షణ ఇస్తుంది కోవిడ్ నుంచి అది మనకు ఇప్పటికే ధృవీకరించబడింది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వల్ల సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మనకు రక్షణ లభిస్తుంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక నైంటీ ఫోర్ పర్సెంట్ రక్షణ కలిగిస్తుంది అనేది మాకు సమాచారం ఉంది అదే ప్రస్తుతం ఏంటంటే వ్యాక్సిన్ అవైలబిలిటీ ప్రధాన ప్రాబ్లం ఉంది అదేవిధంగా వ్యాక్సిన్ ప్రైవేటా పబ్లికా మరి ప్రైవేట్లు ఎంత గవర్నమెంట్లు ఎంత అని చర్చ జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్లో మొత్తం ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఇది ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఇప్పుడు మనం మానవతా దృక్పథంతో పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఒక ప్రజాప్రతినిధి మాజీ ప్రజాప్రతినిధి కాకుండా ఒక డాక్టర్ కూడా కాబట్టి ఈరోజు సరే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ధర ఎంత నిర్ణయించినప్పటికీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అది కార్పొరేట్ కానీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కానీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ వ్యాక్సిన్ ప్రజలకు నో ప్రాఫిట్ నో లాస్ బేస్ మీద ఇవ్వండి దానివల్ల సమాజంలో ప్రైవేటు హాస్పిటల్స్ మీద ఒక మంచి గౌరవం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకొరకు మీరందరూ నో ప్రాఫిట్ నో లాస్ మీద ఎంతైతే వ్యాక్సిన్ మనకు దొరుకుతుందో కంపెనీ నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మనము ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇవ్వటం ద్వారా సమాజానికి డాక్టర్లు హాస్పిటల్స్ అంటే కేవలం డబ్బు చేసే చేసుకునే వ్యాపార సంస్థలేని కాకుండా ఒక సమాజ సేవా దృక్పథం కలిగినటువంటి సంస్థలనే మెసేజ్ కూడా ఇవ్వడానికి దోహదపడుతుంది కాబట్టి మీరందరూ ముందుకు వస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్